నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు యాక్ట్ న్యూస్ లోని ముఖ్య అంశాలు ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా అధికారుల ప్రకటన బాపట్లలో 104 108 వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వైద్య రంగంలో వినూత్నమైన మార్పులు చోటు చేసుకున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్లలో 104 108 వాహనాలు ప్రారంభించారు. వైద్య విధానంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరిన్ని మార్పులతో వైద్య రంగాన్ని విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నారని అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో 104 108 వాహనాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనతి కాలంలో విప్లవాత్మక పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. వైద్య రంగాన్ని నిరుపేదలకు అందే విధంగా సమర్థవంతమైన ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు. దీంతో రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అక్షర రూపం ఇస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ప్రతి నిరుపేదకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి 104 108 వాహనాలను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని కోన రఘుపతి అన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో అద్భుతమైన పథకాలను అమలు చేస్తూ ఘనమైన చరిత్రను జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారని కోన రఘుపతి అన్నారు. ఎంతోమంది ప్రాణాలని కాపాడినటువంటి ప్రాణ ప్రదాత రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఆ వైద్యం అందించేటువంటి క్రమంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ప్రాణం ఎంతో విలువైందని మరి ఆ దాంతోపాటుగా ఆ రోజు ఒక 108 వాహనాన్ని ఏర్పరిచి ఆ 108 వాహనం ఆ సైరన్ వింటేనే కుయి 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 అనేటటువంటి ఆ శబ్దం వింటేనే ఒక ధైర్యం వచ్చే విధంగా ఆ రోజు ఎక్కడ పాముకాటు గడిచినా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఒక అరగంట కాలంలోనే వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కలపడినటువంటి 108 ఆ తదనంతరం జరిగినటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి విధానం మనం చూసాం. ఆ తర్వాత పేర్లు మార్చుకున్నారే తప్పించి దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. ఈరోజు మళ్ళా ఆ తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి వెళ్తానని చెప్పినటువంటి మాట ఇచ్చిన వ్యక్తిగా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మరి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు దాదాపు 230 కోట్ల రూపాయలతో ఒక్కసారిగా ఆ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తూ గతంలో నియోజకవర్గానికి ఒక 108 ఉంటే ఈరోజు ప్రతి మండలానికి ఒక 108 ప్రతి మండలానికి 108 అంటే ఇది మామూలు విషయం కాదు. గట్టిగా చెప్పట్లు కూడా మనం ధన్యవాదాలు చెప్పచ్చు. మనకి మరింత భరోసా ఇస్తూ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి వాడు ఎంత కష్టపడ్డా ఏం చేసినా ప్రాణం ఉంటేనే కదా ఆరోగ్యం ఉంటేనే కదా అటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి క్రమంలో ఈరోజు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని అట్టుడికిస్తున్న మరి ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు సైతం
గసగస వణుకుతున్నా. ఈరోజు కూడా ఒక నవయువకుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తనకున్నటువంటి అనుభవం సంవత్సరాలు చెప్పుకోవటాన్ని బట్టి కాదు, తనకున్నటువంటి అనుభవం ప్రజల నుంచి ఇచ్చేటువంటి స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఆయన హృదయంతోనే చదివాడు. ఆ రోజు ఒక ఓదార్పు యాత్రగా తిరిగిన, లేకపోతే ప్రజా సంకల్ప యాత్రలో ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన లక్షలాది మందిని, ప్రజల్ని దగ్గరగా చూసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, ఆ రోజు ఆయన తండ్రి ఇచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని మరింత చిత్తశుద్ధితో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లాంచ్ చేస్తే, ఈరోజు ఒక వెహికల్ కాదు, ఈరోజు 108, 104 వాహనాలు నిరంతరం ప్రజా శ్రేయస్సు గురించి, ప్రజా అవసరాల గురించి మీ వెంట ఉండాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కొత్త వెహికల్స్ని తీసుకుని వచ్చి దాంట్లో ఎప్పుడు లేనంత విధంగా టెక్నాలజీని చూపించి ప్రతి వాళ్ళ వ్యక్తిగత రికార్డులు సైతం 104లో రికార్డు అయ్యేటువంటి విధంగా, గతంలో మన చిన్నప్పుడు చూస్తే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు, మా చిన్నప్పుడు అయితే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు, వెళ్ళగానే మన ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఆయన తెలుసు, క్షణాల్లో చేపట్టుకుని పల్స్ చూసి మందు ఇచ్చి పంపించేవాడు. అటువంటి వ్యవస్థ ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ అనే వ్యవస్థ లేదు. తిరిగి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ హిస్టరీ తెలుసుకునే విధంగా 104 వెహికల్ ద్వారా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలోనూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు దాంట్లో పొందుపరుచుకుంటూ ఆ ప్రయాణ కాలంలో అవసరమైతే పైన డాక్టర్స్ దగ్గర నుంచి సలహా సంప్రదింపులు తీసుకొని టెక్నీషియన్స్ వర్క్ చేసే దానికి కావాల్సినటువంటి మరి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఈరోజు ఐటీని మరి ఉపయోగించుకుంటూ ఈరోజు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. నాకైతే ఆ రోజు విజయవాడలో ఆయన ప్రారంభోత్సవం చేస్తే ఆ బళ్ళు బయటకు వస్తామంటే నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసపూరిత వాగ్దానాలతో మోసం చేస్తున్నాయని పిసిసి కార్యదర్శి గంటా అంజిబాబు ఆరోపించారు. యాక్ట్తో ఆయన మాట్లాడారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున, బీసీలు తరఫున సోనియా గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం హర్షించదగ్గ విషయం. బాపట్ల నియోజకవర్గ బీసీలు అందరి తరఫున, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. గతంలో బీసీలుగా ముఖ్యమంత్రులుగా చేయడం కాంగ్రెస్ పార్టీకి చెందింది, మరియు పిసిసి అధ్యక్షులుగా కూడా నియమించడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి పదవులు గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రి వరులుగా ఇద్దరు నియమించడం జరిగింది, రాజ్యసభ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కూడా మంత్రులుగా చాలామంది బీసీలను నియమించడం జరిగింది. ఈ ప్రభుత్వాల్లో, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ, బీసీలకు తగిన న్యాయం జరగట్లేదని, పేరుకు మాత్రం పేపర్ ప్రకటన ఇస్తూ బీసీల ఓట్ల రూపంలో ఓట్లు దండుకుంటున్నారు, తప్పితే వాళ్ళు చేసింది మాత్రం శూన్యమని మేము చెబుతున్నాం, డంకాపదంగా చెబుతున్నాం. కీలక పదవుల్లోనూ బీసీలని ఏ విధమైన స్థానం కల్పించకుండా మాయమాటలతో కాలయాపన చేస్తూ బీసీలను మోసగిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ అని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా టైంలో పెట్రోలు డీజిల్ మీద విపరీతమైన భారాన్ని మోపుతూ, బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాని నుండి ఈరోజు వరకు పెట్రోల్ మీద 26 రూపాయలు పెంచుకుంటూ పోతూ, డీజిల్ మీద 18 రూపాయలు పెంచుతూ 18 లక్షల కోట్ల రూపాయలని ప్రజల మీద భారాన్ని మోపింది ఈ కేంద్ర ప్రభుత్వం. దీనికి జవాబు చెప్పాల్సిందిగా మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అడుగుతున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేతృత్వం గతంలో కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు పేపర్ ప్రకటించుకుంటూ ప్రజలను కాలయాపన చేస్తూ ప్రజలను ఒక వర్గానికి ఒక వర్గాలను రెచ్చగొడుతున్నాయి, తప్పితే ప్రజలకు చేసింది మాత్రం శూన్యమని మీ ద్వారా ప్రజలందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమరావతి రాజధానిని అమరావతిలోనే ఉంచాలని
బాపట్ల కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం డిమాండ్ చేస్తూ 200 రోజులుగా వాళ్ళు నిరాహారదర్శలు రిలే నిరాహారదర్శలు చేస్తూ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరపున మేము పూర్తి మద్దతు తెలియజేసుకుంటున్నాం. వీటిలో మీ ద్వారా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున బీసీల తరపున మరొకసారి సోనియా గాంధీకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని సభాముఖంగా కోరుకుంటున్నాం. యాక్ న్యూస్ లో చిన్న విరామం. మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్టివ్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం. కరోనా వైరస్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. అనుమానం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి, నేను మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. లాక్డౌన్ నిబంధనలు సరళించిన తర్వాత వేరే ప్రాంతాల నుంచి మన పట్టణానికి వస్తున్నటువంటి ప్రజలు వారి ద్వారా వైరస్ సంక్రమిస్తూ ఉంది. వారిని సిబ్బంది అంతా కూడా దాదాపు ట్రేస్ అవుట్ చేసి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని అందరి మీద నిఘా ఉంచాము. వారి ద్వారా మన పట్టణంలో లోకల్లో వైరస్ సంక్రమించకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ సచివాలయంలో ఆరోగ్య కార్యకర్త ఏఎన్ఎం ఉంటారో వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు అవసరమైన పక్షంలోనే బయటికి రండి, అవసరం లేనప్పుడు ఇంట్లోనే బహిరంగంగా ఉండమని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. బయటికి వచ్చిన ప్రతి సందర్భంలో మీతో పాటు శానిటైజర్ క్యారీ చేయండి, సామాజిక దూరం పాటించండి, మాస్క్ తప్పనిసరిగా విధించుకోండి. మాస్క్ వేసుకోకుంటే వైరస్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ప్రెడ్ కాదు. కాబట్టి ఈ నిబంధనలన్నీ పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రాబోయే 2-3 నెలల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అప్రాక్సిమేట్లీ డిసెంబర్ నవంబర్ నాటికి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తతోటి మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మనల్ని మన కుటుంబాన్ని మనం సేఫ్గా ఇటు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. జగనన్న ఇళ్ల పథకం కింద ఈ నెల 8వ తేదీన అత్యంత హట్టహాసంగా ప్రారంభించాలని భావించిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. బాపట్ల పట్టణం మండలం, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో దాదాపు 9,000 మందికి ఇంటి నివేశన స్థలాలు పంపిణీ చేయాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి మొత్తం ప్రక్రియను అధికారులు చేపట్టారు. దీనికి సంబంధించి జిల్లా ప్రజా పంపిణీ చేస్తే ఇళ్ల పట్టాల్లో తాత్కాలిక సవరణ కూడా చేశారు. లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలు కేటాయించేందుకు లాటరీ పద్ధతిని చేపట్టాలని అన్ని చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన రావడంతో ఆయా కార్యక్రమాలకు బ్రేక్ పడింది. బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం వద్ద దీనికి సంబంధించి లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని లబ్ధిదారులకు వాకప్ చేశారు. లబ్ధిదారులు రాకముందే నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఒక్కసారిగా నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడడంతో తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. జాతికి వెలుగును నింపిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ నేడు వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వ్యక్తిత్వం, నాయకత్వం అపూర్వం, అనితర సాధ్యం. దళిత, అట్టడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతిగా ఆయన పూయించిన వెలుగురేఖలు నేటికీ వెలుగులీనుతున్నాయి. బీహార్లోని ఓ పేద కుటుంబంలో పుట్టిన జగజ్జీవన్ చదువుపై శ్రద్ధాశక్తులతో ఆ రోజుల్లో నానా కష్టాలు పడి బీఎస్సీ పూర్తి చేశారు. అంటరానితనం అమితంగా బాధపెడుతున్న ఆ రోజుల్లో ఈ దురాచారానికి ఆయన వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం హయాంలో లేబర్ మినిస్టర్గా ఎన్నో సంస్కరణలు తెచ్చారు. అదే మంత్రివర్గంలో అనేక శాఖలకు ఆయన మంత్రిగా ఆ తర్వాత పనిచేశారు. 1936 నుంచి 1986 వరకు పార్లమెంటేరియన్గా పనిచేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఫ్రీడమ్ ఫైటర్గా, సంఘ సంస్కర్తగా, దళిత బలహీన వర్గాల గుండె చప్పుడుగా ఎదిగిన ఏకైక నాయకుడు ఆయనే. 1977 నుంచి 1979 వరకు భారత ఉప ప్రధానిగా జగ్జీవన్ రామ్ దేశానికి సేవలందించారు. ఎక్కడ పనిచేసినా, ఏ స్థాయిలో ఉన్నా ప్రజల అవసరాలను గుర్తిస్తూ జనజీవితంతో మమేకమైన ధన్యజీవి ఆయనే. ఏ ఆశయాల కోసం, ఏ సిద్ధాంతాల కోసం వాళ్ళు పనిచేశారో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించారో, ఆ అభ్యున్నతిని సాధించే దిశలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలని హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి అందించే క్రమంలో ముందు ఉండే పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాబు జగజ్జీవన్ రామ్ గారిని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సమాజంలో ఒక మంచి స్థానాన్ని కల్పించే దిశలో తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుందని, ఆ పనిచేయటమే ఈ మహానుభావులకి నిజంగా మనమిచ్చే ఘనమైన నివాళులని పేర్కొంటూ, వాళ్ళ ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా కూడా అంకితమవుతుందని, మరలా ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా పునరంకితమవుతూ నిత్యం కూడా ఈ వర్గాల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మరి అంజలి ఘటించడం కూడా జరిగింది. ఆ రోజుల్లో ఆయన ఒక దళిత కుటుంబంలో నుంచి, ఒక సామాన్యమైన పేద కుటుంబం నుంచి వచ్చి బీఎస్సీ వరకు చదివి మరి ఆ తర్వాత ఫ్రీడమ్ ఫైటింగ్లో స్వాతంత్ర సమరయోధుల్లో సమరంలో అనేక ఘట్టాల్లో పార్టిసిపేట్ చేసి మరి స్వాతంత్ర సమరయోధుడిగా మరి ప్రథముల్లో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి బాబు జగజ్జీవన్ రావు గారు. కోవిడ్-19 కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విపత్తు గురించి, మరణాల గురించి టీవీలలో మరియు వివిధ సమాచార మాధ్యమాలలో వచ్చే సమాచారాన్ని చూసి భయాందోళనకు గురికావడమే కాకుండా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ప్రజలకు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండిపోవడం వలన మానసిక ఒత్తిడి మరియు కుంగుబాటుకు గురవుతారు. ఆందోళనగా కనిపించడం, ఒళ్లంతా చెమట పట్టడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, నోరు పొడిబారినట్లు అవడం, గుండెదడ వంటి లక్షణాలతో పాటు మానసిక ఒత్తిడి, అధికంగా ఆందోళన చెందడం, ఏ పని మీద సరిగా దృష్టి పెట్టలేకపోవడం, ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్తూ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా, అనగా టీవీలలో మానసిక ఉల్లాసం కలిగించేటువంటి కార్యక్రమాలు చూడటం, ఆహ్లాదాన్నిచ్చే సినిమాలు చూడటం, ఇంట్లోనే ఉంటూ బంధువులు మరియు స్నేహితులతో మాట్లాడటం, పజిల్స్ సాధించడం, స్టోరీ బుక్స్ చదువుతూ ఉండాలి. అంతేకాకుండా ఒత్తిడిని అధిగమించడానికి, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం, యోగా చేయడమే కాకుండా మంచి నిద్రతో సరైన విశ్రాంతి తీసుకోవాలి. మనిషి ఉల్లాసంగా ఉండటానికి ఈ హార్మోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ హార్మోన్లు మనందరి శరీరంలో ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉల్లాసవంతంగా ఉండవచ్చు. మనలో ఆనందాన్ని నిర్ణయించే హార్మోన్లు 4. అవి ప్రధానంగా ఎండార్ఫిన్, డోపమైన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్. ఈ 4 హార్మోన్ల గురించి మనం తెలుసుకుంటే మన జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోగలం. మనం ఏదైనా వ్యాయామం చేసినప్పుడు ఎండార్ఫిన్ హార్మోను విడుదల అవుతుంది. ఈ ఎండార్ఫిన్స్ మన శరీరంలో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి. నవ్వటం వలన ఈ ఎండార్ఫిన్ ఎక్కువగా విడుదల అవుతాయి. ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేస్తూ చక్కటి హాస్యభరిత జోకులు చదువుతూ ఉండి నిత్యం జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో డోపమైన హార్మోన్ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందంగా ఉంటాము. ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన వంట చేసిన వారిలో డోపమైన స్థాయిని మీరు పెంచగలరు. ఆఫీసులో బాస్ మీ పనిని మెచ్చుకుంటే మీలో డోపమైన స్థాయి పెరుగుతుంది. అలాగే కొత్త వస్తువులు కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు, కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్కు వెళ్ళి మీరు సంతోషంగా ఉండటానికి కారణం ఈ డోపమైన విడుదల కావటమే. ఇతరులకు సహాయం చేసినప్పుడు, వారికి మేలు చేసినప్పుడు ఈ సెరిటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది. మన స్నేహితులకు ఏదైనా మంచి పని చేసినప్పుడు మనలో సెరిటోనిన్ హార్మోను ఎక్కువగా విడుదలవుతుంది. ఇందుకు మనం ఏమేమి పనులు చేయవచ్చు? స్నేహితుల ఇళ్లకు వెళుతూ ఉండటం, మొక్కలు నాటడం, రోడ్ల గుంతలు పూడ్చడం, రక్తదానం, అనాథ సేవ, యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు చేయటం, మంచి విషయాలు సోషల్ మీడియాలో, బ్లాగ్స్లో పోస్ట్ చేయటం, ఇలా మన సమయాన్ని, మన జ్ఞానాన్ని పంచుతున్నాం. కాబట్టి మనలో సెరిటోనిన్ విడుదలవుతుంది. ఆక్సిటోసిన్, మరపురాని సంఘటనలు గుర్తు చేసుకున్నప్పుడు, అలాగే మీ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. మనిషి మానసికంగా కుంగుబాటుకు గురైనప్పుడు దాన్ని అధిగమించడంతో పాటు
బలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సహాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం చేస్తూ ఉండాలి. మరి ఎక్కువ ఒత్తిడి గురైనప్పుడు గదిలో ఒంటరిగా ఉండరాదు. అలాగే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యుని సంప్రదించి తగిన సహాయం పొందాలి. వైరస్పై పోరాటంలో ప్రభుత్వం తీసుకునే కొన్ని కఠిన చర్యల వలన ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే ఈ సూచనలు పాటిస్తూ ప్రజలు మానసిక ఒత్తిడికి కుంగుబాటుకు గురవకుండా ఉండాలని కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా, అధికారుల ప్రకటన. బాపట్లలో 104-108 వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.